అనంతపురం జిల్లా తనకల మండల కేంద్రంలో జ్ఞానప్రకాశ భవనంలో శనివారం బ్రహ్మకుమారి నిర్మల సృష్టి ఆధ్వర్యంలో 86వ త్రిమూర్తి శివ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూపురం చిలమత్తూరు నుంచి బ్రహ్మకుమారులు హాజరై భక్తులకు శివ సందేశాన్ని ఇస్తూ శివపరమాత్మ యొక్క గొప్పతనాన్ని రాజయోగ గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మకుమారి కమల సృష్టి మాట్లాడుతూ ప్రజలందరూ మంచి ఆలోచన కలిగి ఉండి ఉన్నతమైన ఆచరణను పాటించాలని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికం వైపు తమ దృష్టిని సారించాలని భక్తులు సందేశాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి 86వ శివ జయంతిని పురస్కరించుకుని బ్రహ్మకుమారి పరివారం అంతా జ్యోతి ప్రజ్వాలన చేసి శివుని పతాక ఆవిష్కారం చేసి అనంతరం కేక్ కట్ చేసి భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిరాం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వేమనారాయణ, ఉపాధ్యాయులు వెంకటనారాయణ, గూడుపల్లి రెడ్డప్ప, రంగరామశెట్టి, లావణ్యతో పాటు మండలంలో పలు గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరాకార స్వరూపుడు, అందుకే ఆయనకి జ్యోతి స్వరూపుడు కాబట్టి మనం లింగము రూపంలో పూజలు చేస్తూ ఉన్నాము. దేవతలకి మానవ రూపంలో పూజలు జరుగుతాయి, కానీ శివునికి మాత్రం లింగము రూపంలోనే పూజలు జరుగుతాయి. తర్వాత దేవీ దేవతలు